బాస్ చూసారా? ఓ రెగ్యులర్ గా చూస్తా. రెగ్యులర్ గా చూస్తారు. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? అన్ని సీజన్ల కన్నా ఈ సీజన్ చాలా బాగుంది అనిపిస్తుంది. అంతా ఉల్టా పల్టాగా బాగుంది. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అమర్దీప్. అమర్దీప్ ఎందుకు అంటే అమర్దీప్ బయట ఎలా ఉన్నారో మాకు తెలుసు. అందులో షోలోకి వెళ్ళినప్పుడు కూడా తను తెలుసు. కాకపోతే జనాలు కొంచెం అర్థం కావట్లేదు. ఫస్ట్ తను కొంచెం ఏమంటారు కన్ఫ్యూజ్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ స్టార్ మా ఇవందరూ ఉన్నారు కాబట్టి తను కన్ఫ్యూజ్ అయ్యాడు. కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇంకా బాగా ఆడితే అమర్దీపే విన్ అవుతాడు. అమర్దీప్ పల్లె ప్రశాంత్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు, మీరేమంటారు? అలా ఏం లేదండి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అంతే. కాకపోతే వాడు కొద్ది అమర్దీప్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల పల్లవి ప్రశాంత్ ఏంటంటే నామినేషన్స్లో తన బిహేవియర్ చేంజ్గా ఉంటుంది కాబట్టి వాడు అదే చెప్తుంటాడు. అది జనాలకు ఏంటంటే పల్లవి ప్రశాంత్ అమర్దీప్ టార్గెట్ చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. అదంతే. ఇంకా శోభా శెట్టి ఎలా ఆడుతున్నారు? శోభా శెట్టి పర్లేదు, కాకపోతే డామినేషన్ ఎక్కువగా ఉందనిపిస్తుంది బిగ్ అందరి మీద, హస్బెండ్స్ మీద డామినేట్ చేస్తున్నారు అందరినీ. అంటే గేమ్ పరంగానా లేకపోతే ఎలా? గేమ్ పరంగా అని కాదు, ఇప్పుడు తనని ఏదైనా అన్నారంటే తీసుకోదు. కొంచెం నామినేషన్స్ టైం అంటారా, నామినేషన్స్ టైంలో కానీ ఏదైనా గొడవ అయిన టైంలో కానీ తను బాగా హైర్ అయిపోతుంటారు. ఓకే. ఇంకా సందీప్ ఎలా ఆడుతున్నారు? సందీప్ అన్న కూడా కొంచెం బెటర్గా ఆడుతున్నాడు, బట్ కాకపోతే కొంచెం ఫాల్ గేమ్స్ ఉన్నాయి. వేరే వాళ్ళని తనే ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళనే కొంచెం తొక్కేస్తున్నారని అనిపిస్తుంది. ఓకే. హౌస్లో జెన్యున్గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? ఇప్పటివరకు జెన్యున్ అని అయితే ఎవరు అనిపించలేదు. అమర్దీప్ కూడా అనిపించలేదు. అమర్దీప్ కూడా ఇప్పటివరకు కొంచెం జెన్యున్గా ఆడలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామండి. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకని? ఆయన బిగ్ బాస్ 6లో ఒక కంటెస్టెంట్గా వెళ్ళిండు. బిగ్ బాస్ 7లో టీమ్ మేట్ కావాలనుకున్నాడు, ఖచ్చితంగా అయ్యిండు. హౌస్ మేట్గా అయ్యిండు, క్యాప్టెన్ కూడా చేసిండు. ఇంకా ఆయన స్కిల్స్ అనేవి బాగున్నాయి, అందుకే మాకు బిగ్ బాస్ గేమ్ ప్లే ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతే గెలుస్తాడని మాకైతే అనిపిస్తుంది. ఈ ఉల్టా పుల్టాల లాస్ట్కు మళ్ళీ ఎవరికి ఇస్తారో అర్థమవుతలేదు. ఉల్టా పుల్టా అని బిగ్ బాస్ ఆయన నాగార్జున గారికి ఇస్తారేమో గిఫ్ట్. మళ్ళీ రతిక వచ్చారు కదా, ఏమంటారు మీరు? రతికకు కొంచెం అదేమంటారు, నోటి దుడుసు ఎక్కువ, కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రశాంత్ అంటే సరే ఓకే అండి. శివాజీ గారు కూడా చాలా పెద్ద మనిషి, ఆయన ఒక పెద్ద యాక్టర్. ఆయన కూడా లాస్ట్ టైం చాలా మాటలు మాట్లాడింది రతిక. ఈసారి అయినా కొంచెం బుద్ధిగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది మాకు. శివాజీ గారు గేమ్ ప్లే ఎలా అనిపించింది? శివాజీ గారు అయితే చాలా మంచి గేమ్ ప్లే ఆడుతున్నారు, అందరికీ సమన్వయ న్యాయం చేస్తున్నారు. అందరికీ కూడా ఆయనకు ఉన్న హోదా ప్రకారంగా, ఆయన ఏజ్ ప్రకారంగా అందరికీ ఆయన చాలా మంచిగా న్యాయం చేస్తున్నారు. శోభా శెట్టి ఎలా ఆడు? ఆమె గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ డీజే స్పీకర్ కన్నా ఆమె వాయిస్ ఎక్కువైపోయింది బిగ్ బాస్లో. అసలు మేము బిగ్ బాస్ చూస్తున్నామా లేక డీజే ప్రోగ్రామ్ చూస్తున్నామా ఏం చూస్తున్నామో అర్థం కావట్లేదు, అంత వాయిస్ అంత ఉంది ఆమెది. శోభా శెట్టి మొన్న ఆయన సింగర్ బోలే గారి మీద కూడా ఎట్లా ఆడవడం, అది కూడా మరి చాలా తప్పు. బోలే గారు ఎర్రగడ్డ అంటే మెంటల్ అన్నారని శోభా శెట్టి చాలా కోపంగా అగ్రెసివ్గా అయిపోయారు. మరి అదే పాయింట్ నిన్న తను అన్నారు కదా, అంటే శోభా శెట్టి అన్నారు కదా మీరు పిచ్చోడు అని, ఎవరిని అన్నారు కదా, మరి అది కరెక్టే అంటారా? ఇప్పుడు ఆయన అంటే ఏదో విషయంలో అన్నీ ఉంటారు. ఈమె ఎవరిని చెప్పడం, ఎవరు అనేది తన ఆట తను ఆడుతున్నారు. అతనికి సరిగా తెలుగు కన్వర్జేషన్ ప్రాబ్లం కానివ్వండి, టాకింగ్ ప్రాబ్లం మిస్టేక్ ఉంది. అలా ఉన్నప్పుడు ఒక గ్రూప్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, అందరిని అందరు కలుపుకొని వెళ్ళాలి. నీదే తప్పని ఎత్తి చూపడం అనేది చాలా తప్పైన విషయం. బిగ్ బాస్ అనేది ఉల్టా పుల్టా ఏమో కానీ మాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది చూస్తున్నందుకు. బస్ చూస్తారా? చూస్తుంటాను అప్పుడప్పుడు, అలాగా మా మదర్ ఏదన్నా పెడితే టీవీలో. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? మరి ఇష్టమైందంటే శివాజీ గెలుస్తారేమో అనుకుంటున్నాను అంతే, తెలిసినంత వరకు. ఎందుకలా? ఏమో ఆయన కొంచెం అంటే చాలా వరకు పల్లవ ప్రశాంత్ కానీ జెన్యున్గా ఉంటాడు అనిపిస్తుంది. జెన్యున్గా ఉంటారు అనిపిస్తుంది. మరి పల్లవ ప్రశాంత్ కానీ అమర్దీప్ కానీ శోభా శెట్టి యావర్ వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. లేదు వాళ్ళు వాళ్ళదంతా ఎందుకో కొంచెం జెన్యున్ అనిపించట్లేదు. జెన్యున్గా అనిపించట్లేదు, ఫేక్గా అనిపిస్తున్నారా? ఫేక్గా అనిపిస్తున్నారు అంతే. ఇంకా శివాజీ గారు అనిపిస్తుంది. ఓకే. శోభా శెట్టి గేమ్ ఎలా ఉంది? తను కొంచెం ఇప్పుడు చూసిన ప్రోమోస్లో అక్కడెక్కడ చూసిన ప్రకారం కొంచెం ఓవర్ చేస్తుంది ఒక 2 వీక్స్ నుంచి. మరి చెప్పలేము, ఏమన్నా హెల్మెట్ అవ్వచ్చేమో. చూస్తారా? చూసామాగా. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? పల్లవ ప్రశాంత్. పల్లవ ప్రశాంత్ ఎందుకు? అంటే రైతు బిడ్డ కదా. రైతు బిడ్డ కాబట్టి ఇష్టమా? అంటే మాది కూడా ఆంధ్రనే, డాడీ వాళ్ళు కూడా ఫార్మర్స్, దానివల్ల రైతు బిడ్డ కూడా. తన గేమ్ గురించి ఇష్టపడుతున్నారా లేదంటే రైతు బిడ్డ అనే ఇష్టపడుతున్నారా? ఎప్పటి నుంచి ఇష్టమాగా పల్లవ ప్రశాంత్ అంటే. గేమ్ ప్లే ఎలా ఉంది? సూపర్ అగా.
సూపర్ బాడ్ బాగా ఆడుతు. నిన్న గేమ్ ఆడారు కదా 10 సెకండ్స్ లో అలా తను బాగా ఆడారా? ఆమా సాడినాక. బిగ్ బాస్ చూస్తారా? చూస్తారు. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? ఇష్టమైన కంటెస్టెంట్ అర్జున్ గౌతమ్. అర్జున్ గౌతమ్. ఓకే గౌతమ్ కెప్టెన్ అయ్యారు కదా ఎలా అనిపిస్తుంది? గౌతమ్ కెప్టెన్ అది నాకేమో ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఇష్టమైన కంటెస్టెంట్ అన్నారు కదా మరి. ఎక్స్పెక్ట్ చేసిన చేశారే. సందీప్ అవుతారు అనుకోలేదా? సందీప్ అవ్వద్దు అసలు. సందీప్ అవ్వద్దు ఎందుకు? ఒక 2 సార్లు నామినేషన్కి వచ్చినాక అయితే బెటర్. ఓకే శోభా శెట్టి గేమ్ ప్లే ఎలా? ఈ వీక్ వెళ్ళిపోతుంది కదా తెలుసు. ఇంకా ప్రియాంక ఎలా ఆడుతున్నారు? నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది. రతిక నెక్స్ట్ వీకా? ఇప్పుడే వెళ్ళదు రతిక. రతిక బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది? తన గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? ప్లాన్ వేసుకొని వచ్చింది అనుకో. ప్లానింగ్ తో వచ్చారు అంటారు. పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టమా? యా. తన గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. నామినేషన్స్ లో కొద్దిగా హైపర్ యాక్టివ్ అవుతున్నాడు. అదొక్కటి తగ్గించుకుంటే చాలా బాగా ఆడుతున్నాడు. మిగతావన్నీ చాలా బాగా ఆడుతున్నాడు. పబ్లిక్ ఏమంటున్నారంటే పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ టైంలో ఎవరైనా అవతల వాళ్ళు చెప్పేది ఫస్ట్ వినకుండానే మాట్లాడతారు అని. మీరేమంటారు? అది పిట్లో నామినేషన్ అప్పుడు అప్పటి నుంచి ఎఫెక్ట్ తన మీద, అంటే అందరూ ఎగబడిపోతున్నారు అని అలా ఫీల్ అవుతూ ఇంకా అదే అలాగే ఫీల్ అవుతూ ఉన్నాడు. దానివల్ల అలా అవుతుందని నేను అనుకుంటున్నాను. అమర్దీప్ ఎలా ఆడతారు? అమర్దీప్ అసలు ప్లేయరే కాదు, డిజర్వ్డ్ కంటెస్టెంటే కాదు. ఈ వీక్ వెళ్ళిపోవాలి యాక్చువల్గా. వీళ్ళు మంచిగా ఆడుంటే సందీప్ అండ్ శోభా శెట్టి అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఏదో అంటే అందరూ కన్సోల్ చేసి అలా చేయడం వల్ల కొద్దిగా స్ట్రాంగ్ అని తను అనుకొని ఇంకా అలా నామినేషన్స్లో అనుకుంటా ఈయన కొడుకు అది ఇదని అన్నాడు ప్రశాంత్ని. అదంతా అది కరెక్టే అంటారా? అంటే అలా అండం కరెక్ట్ అంటారా? ఫస్ట్ నుంచే తనకి పట్టుకొని అలా అండం లేదు అంటే తనకి ఇన్నర్ గా ఫీలింగ్స్ ప్రశాంత్ నచ్చక ఏమైనా అంటున్నారు అంటారా? ప్రశాంత్ అంటే ఇతను అంటే మనంత అంటే కష్టపడి వచ్చినవాడు కాదు, జస్ట్ మామూలుగా ఫేక్ సింపతి యూజ్ చేసుకొని వచ్చాడు ఆ ఫీలింగ్ తో ఉన్నాడు అమర్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? గౌతమ్ కృష్ణ. డాక్టర్ ఎందుకు మన కెప్టెన్ అయ్యారా లేదంటే? లేదు, ఆయన చాలా జెన్యున్ గా ఉంటారు, మంచిగా ఆడతారు గేమ్ పరంగా అన్ని విధాలుగా చూస్తే ఈజ్ ద బెస్ట్. అందుకోసమే గౌతమ్ కృష్ణ అంటే చాలా ఇష్టం. పల్లవి ప్రశాంత్ ఎలా? నాకు తెలిసి ఆయన సింపతి గేమ్ అనుకుంటా. మరి నిన్న గేమ్ ఆడారు కదా 10 ఫస్ట్ వచ్చారు కదా 10 సెకండ్స్ లో అలా ఆడారు కదా ఏమనిపించింది? ఇక ఆయన టాలెంట్ అది 10 సెకండ్స్ 30 సెకండ్స్ అని కాదు, లాస్ట్ గా విన్ అవ్వడమే గొప్ప అని నా అభిప్రాయం. శోభా శెట్టి ఎలా ఆడుతున్నారు? బెటర్, లేడీ పవర్ ఆయన నాకు తెలిసి. లేడీస్ తను బాగా ఆడుతున్నారు. తను బాగా ఆడుతున్నారు. ప్రియాంక కూడా బాగానే ఉంది. అశ్విని ఎలా ఆడుతున్నారు? ఇంకొంచెం పికప్ అవ్వాలి. మరి ప్రియాంక కిచెన్ లోనే ఉంటున్నారు, ఇంకా ఎక్కువగా కనిపించట్లేదు అంటున్నారు. పబ్లిక్ టాక్ అలా అంటే తన బాధ్యత అది, అక్కడ చూసుకుంటూ ఇటు గేమ్ ఆడుతుంది. ఆమె కూడా కంటెండెంట్ అవుతుంది. షీఈస్ ద బెస్ట్.